మనకి బోరగడ్డ అనిల్ కుమార్, అలాగే పోసాని కృష్ణమురళి. అయితే రీసెంట్గా వీళ్ళిద్దరి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నిన్న సాయిధరమ్ తేజ్ గారు ఒక ఇష్యూని రేజ్ చేశారు. అది కూడా తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ని ట్యాగ్ చేసి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ఇష్టం వచ్చినట్టుగా అటు తండ్రికి కూతురికి, చిన్న పిల్ల ఒక చిన్న పిల్లకి సంబంధించి తండ్రి కూతుళ్ళు ఏదో ఒక వీడియోని చూపించి ఇష్టం వచ్చినట్లుగా, అసలు అసభ్యకరంగా, ఇంత చిన్నపిల్ల మహా అయితే ఒక 5 ఇయర్స్ ఉంటాయి మా పాపకి, ఆ పాప గురించి ఆ తండ్రి గురించి చాలా వల్గర్గా మాట్లాడుకున్నటువంటి ఒక కొన్ని వీడియోస్ తీసుకుని షేర్ చేసి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి కోరుకుంటూ, అటు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన సీఎంని, సీఎంఓస్ని, అలాగే మంత్రుల్ని కొంతమందిని ట్యాగ్ చేసి అయితే సాయిధరమ్ తేజ్ గారు ట్వీట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఉన్నటువంటి బోరగడ్డ అనిల్ కుమార్ గారిని కావచ్చు, బోరగడ్డ అనిల్ గారు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష అలాంటిది. ఒక చిన్న అంటే పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని లేదంటే వాళ్ళ ఫ్యామిలీని అసలు మాట్లాడితే నా బొచ్చు కూడా పేకలేరు. నా బొచ్చు, నా బొచ్చు, మరి అంత పెద్ద ఎక్కువ బొచ్చు ఉందేమో తెలియదు మరి దీనికి. సో అలాంటి వ్యక్తి ముఖ్యంగా అంటే ఇంత దారుణమైన వ్యక్తిని కూడా మరి ఏమనాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడు గవర్నమెంట్లు కూడా మారాయి, ఇలాంటి వారికి శిక్ష ఇప్పుడైనా పడాలి కదా. అసలు నోటికి ఏమొస్తుందో తెలియకుండా అసలు అది ఎదుటి వారి అంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎదుర్కొంటే ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవచ్చు, లేదంటే సిద్ధాంతాల గురించి మాట్లాడచ్చు, అతను చేసిన ఎదుటి వ్యక్తి చేసినటువంటి తప్పు గురించి మాట్లాడచ్చు. కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, వాళ్ళ పిల్లలు ఏం చేశారు, పసి పిల్లలను కూడా చూడకుండా ఈ వ్యక్తి మాట్లాడిన తీరు అసలు చెప్పడానికి కూడా ఒక మగాడిగా నాకే ఆ మాటలు రావట్లేదు. అంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో వెనకేసి తిరిగారు వాళ్ళందరూ కూడా. ఇకపోతే ఇంకొక 2వ వ్యక్తి మనందరికీ బాగా సినిమాల్లో కామెడీ పీస్గా కనిపించినటువంటి వ్యక్తి పోసాని. ఇంతకు నిజమే ఎవరో ట్వీట్ చేశారు చూడండి, పోసాని ఇంతకన్నా ఘోరమైన కమెంట్స్ చేశాడు, అప్పుడు లేగవని నోట్లు ఇప్పుడు ఎందుకు లెగుస్తున్నాయో తెలుసా? కొంచెం ఈయన కూడా బూతులే మాట్లాడాడు, నాకు తెలిసి తప్పులేదు. అంటే అసలు ఇలాంటి వ్యక్తులకి అసలు పవన్ కళ్యాణ్ గారు అదే ఒక ఎదుర్కొన్న ప్రెస్ మీట్లో ప్రెస్ మీడియా వాళ్ళందరూ ఉన్నా కూడా ఎంత దారుణంగా మాట్లాడాడు. వాళ్ళ వైఫ్నో లేదంటే వాళ్ళ పిల్లలనో అదే మాటలు అంటే కనుక ఈయన ఊరుకుంటాడా, లేదంటే బోరగడ్డ అనిల్ ఊరుకుంటాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా? బోషెడ్డికే అని చెప్పి ఒక టీడీపీకి సంబంధించిన ఒక ఆయన మాట్లాడితేనే ఆయనను జైల్లోకి తీసుకెళ్లి స్టేషన్ అరెస్ట్ చేపించిన పరిస్థితి కనిపించింది. మరి అలాంటిది ఇలాంటి మానవ మృగాలు, ఇలాంటి మానవుల్లో బ్రతకటానికే వీలు లేనటువంటి మృగాలు వీళ్ళందరూ కూడా, ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలి, ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులకు నిజంగా శిక్ష పడాలి. ఇది కరెక్ట్ టైం. ఇలాంటి వ్యక్తులు చూసుకునే చాలా మంది ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులే దానికి మూల కారణం. ఇలాంటివి అంటే ఇంత పెద్ద వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, ఏం మాట్లాడలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటకు వస్తున్నారు. నిన్నటికి నిన్న ఒక జవాన్కి సంబంధించి వాళ్ళ భార్య వాళ్ళ భర్త దగ్గర కొంచెం ఏడుస్తుంటే దాన్ని కూడా తీసుకుని కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో వల్గర్గా కమెంట్స్ చేయటం, అంటే ఒక జవాన్ మన కోసం కష్టపడి దేశం అంటే ఇల్లు అన్ని వదిలేసుకుని ఎక్కడో బోర్డర్లో కష్టపడి ఒక జవాన్ చనిపోతే దానికి సంబంధించి కూడా వాళ్ళ భార్యను చూసి కమెంట్స్ చేసేటువంటి మృగాల మధ్య, ముఖ్యంగా ఇలాంటి మృగాల్ని సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఇలాంటి వ్యక్తుల్ని వెనకేసి తిరుగుతున్నటువంటి పార్టీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇంకా బయట ఉన్నారు. ఈయన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అన్నాడా, లేదా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అన్నారా? కానీ అవ్వరాలు. ఈయనకి ఈయన ముందు వచ్చేసాడు. ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 100% చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఇలాంటి వ్యక్తులు వల్లే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. వీళ్ళందరి వెనక పోసాని కృష్ణమురళి లేదంటే బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు ఉన్నారు 100%. ఇలాంటి వ్యక్తుల మాటలు చూసే వాళ్ళు కూడా నేర్చుకున్నారని చెప్తారు. రేపు పొద్దున కోర్టుకు వెళ్ళిన తర్వాత అలాంటి వాళ్ళు ఏం చేశారండి, అలాంటి వాళ్ళు మీరు ఏం చేశారు, రేప్ చేయాలి, నీ ఆడపిల్లల్ని రేప్ చేయాలని మాట్లాడుకున్నటువంటి ఇలాంటి దుర్మార్గుడిన వెనకేసుకు రావాల్సిన అవసరం ఉందా?
ఇలాంటి సైకోనా, అలాంటి మాట్లాడి పెంచుకుంటూ సంతోషపడే ఇలాంటి వ్యక్తినా మనం? సంతోషపడే ఇలాంటి వ్యక్తులను చూసా మనం నవ్వుకోవాల్సింది? ఇలాంటి వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు ఇస్తారా? ఇలాంటి వ్యక్తులను అసలు బహిరంగంగా తిరగనిస్తారా? మనం ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తుల వల్లే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు మూత్ర, ముఖ్యంగా చెప్పాలంటే మూలమైనటువంటి వ్యక్తి వీతనం. ఇలాంటి వ్యక్తుల్ని మనం అణచివేస్తేనే పెద్ద వ్యక్తులకే శిక్ష పడినప్పుడు చిన్నోళ్ళు అన్ని మూసుకుని కూర్చుంటారు, భయపడతారు. ఇలాంటి వ్యక్తులు బరి తెగించి రోడ్డు మీద వదిలేస్తే అచ్చోసిన ఆంబోతులాగా అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు, అవతల వాడు మాట్లాడాడు మీ అప్పుడు మీరేం చేశారు అని అడుగుతాడు, మనం ఏం సమాధానం చెప్తాం? సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇక్కడ నుంచి అయినా సరే పరిస్థితులు మారాయి, మీకు అద్భుతమైనటువంటి మెజారిటీని ఇచ్చారు, ఇలాంటి వ్యక్తులకు శిక్ష వేసి మీరు చూపించి అవతల వాళ్ళు నోరు, కనీసం ఆడపిల్ల వంక నోరు అసలు మాట్లాడాలి అనే థాట్ కూడా రాకుండా మీరు చేయండి. అది ఎవరి కుటుంబం అయినా సరే, ఎవరి ఫ్యామిలీ అయినా సరే, ఈ రేపొద్దున ఈయన ఫ్యామిలీని కూడా ఇంకొకళ్ళు అనకుండా చూసుకోవాలంటే కూడా ఇలాంటి వ్యక్తులు శిక్ష పడాలి. వీళ్ళ వైపును, వీళ్ళ భార్యను కావచ్చు, ఇంకొకళ్ళని కావచ్చు, ఎవరన్నా ఇంకొకళ్ళు మాట్లాడాలన్నా కూడా ఇలాంటి వ్యక్తికి శిక్ష పడాల్సిందే. మనం చట్టానికి ఎవరు అతిథులం కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం రావాలి అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు, మా తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం ఇలాంటి వ్యక్తుల్ని, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తుల్ని శిక్ష పడాలి. రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి శిక్షకి అర్హులు. ఇలాంటి వ్యక్తులు రేప్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు చేయాలి అనుకున్నట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు ఉండబట్టే ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి. అక్కడ ఎక్కడో అనకాపల్లిలో జరిగినటువంటి ఇంకో ఉదాహరణం కావచ్చు, ఇంకొక వితాంతం కావచ్చు, చిన్నపిల్లలను కూడా చూడకుండా వీళ్ళు మాట్లాడిన తీరే వాళ్ళకి రెక్లెస్ గా మనల్ని ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేకపోయారు, మనల్ని ఏం చేస్తారులే అనే ఒక ఇది వస్తుంది. దయచేసి గవర్నమెంట్లు కావచ్చు, న్యాయస్థానం కావచ్చు, దీని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.